చేసి ఫైనల్ ఏదైతే హిందూ ముస్లిం భాయ్ భాయ్ వందే మాతరం. మా టీవీ ఇండస్ట్రీలో మాకు చాలా ఇష్టమైనటువంటి డైరెక్టర్ యాట సత్యనారాయణ గారు, ఎందుకంటే అద్భుతమైన సీరియల్ తీసి ఎన్నో నంది అవార్డులు ఎన్నో అవార్డులు తీసుకున్నారు. సో మా యాట సార్ సినిమా తీసారంటే డెఫినెట్ గా అదిరిపోద్ది. సో హిస్టరీ ఇవన్నీ కనుక పక్కన పెట్టేస్తే సినిమాని సినిమా కనుక చూస్తే నిజంగా ఆయన టేకింగ్ కానివ్వండి, అసలు ప్రతి డీటెయిలింగ్ కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క షాట్ కూడా లిటరల్ ఎవరు కూడా కన్వర్ట్ చేస్తే ఏం మిస్ అవుతామా అన్నంత ఫీలింగ్ లో ఉందన్నమాట. అంత డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఫైనల్ క్లైమాక్స్ అయితే నిజంగా ఒక చీడ పురుగు గురించి అనవసరంగా మనం అప్పుడు అన్ని గొడవ పడ్డావా అని, అప్పుడు ఇలాంటి ఫోన్ కి వెళ్ళంటే కమ్యూనికేషన్ ఈజీగా ఉండదు కదా అని అనిపించింది అనమాట. లిటరల్లీ సినిమాని ప్రతి ఒక్కరు సినిమాలోనే చూడండి. వాళ్ళ టేకింగ్ లాస్ట్ అంటే అప్పట్లో జరిగినటువంటి అరాచకాలు ఏదైతే నిజంగా వాటి గురించి నాకు తెలియదు, బట్ చూస్తుంటే మాత్రం కళ్ళల్లోంచి లిటరల్లీ వాటర్ వస్తున్నాయి అండ్ అలాగే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. సీరియస్లీ చాలా 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 బాగుంది. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ వచ్చి చూడాల్సినటువంటి సినిమా, ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అయితే డైరెక్ట్ ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా చేసుకోవచ్చు, బట్ ఆ కాలంలో చేయాలంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్ తో చాలా హార్డ్ వర్క్ చేస్తే వెనకాల ఎంతో వర్క్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు అనేది తీయలేరు అనమాట. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మా యాట సత్యనారాయణ సార్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంత మంచి సినిమాతో ముందుకు వచ్చినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా హైదరాబాద్ ఇలా చక్కగా మన భారతదేశంలో కలిసింది అన్న విషయం మాకు ఎలా తెలిసిందంటే సినిమా చూస్తేనే తెలిసింది అనమాట. కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి నిజంగా నాకు పెద్దగా నేను చదువుకోలేదు, దాని గురించి తెలియదు. సో హైదరాబాద్ అనేది ఇండియాలో దేనికి కలిసింది, ఎలా కలిసింది, ఎన్ని కష్టాలు పడితే కలిసింది అని మనం తెలుసుకోవాలి అంటే కనుక డెఫినెట్ గా రజాకర్ అనే సినిమా చూడాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్ గా మీరందరూ కూడా చూడండి. థ్యాంక్ యూ.